చారిత్రక భువనగిరి కోట హైదరాబాద్కు కోటవేట దూరంలో వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉంది నల్గొండ జిల్లాలోని చారిత్రక కట్టడాలు కోటల్లో భువనగిరిదే అగ్రతాంబూలం 10వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల ఆరో రాజు రాజా త్రిభువన మల్లు విక్రమాదిత్యుని పేరుతో భువనగిరి ప్రసిద్ధి చెందింది క్రీస్తు శకం 1325 వరకు కాకతీయుల సామంతరాజుల రాజధానిగా ఉండేది కాలక్రమంలో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులతో కాకతీయ రాజ్యం పతనమైంది తర్వాత కళ్యాణ చాళుక్యుల రాజ్యం కూడా అంతమైంది ఆ తర్వాత బహ్మనీ సుల్తాన్ల అధీనంలోకి భువనగిరి కోట వెళ్లిపోయింది క్రీస్తు శకం 1330 నుంచి 1350 వరకు మన్సూర్ నాయకుల అధీనంలో ఉండేది 1370లలో రాచకొండ పద్మనాయక రాజైన అనకోట 1440లో బహ్మనీ సుల్తాన్ మహమ్మద్ షా అధీనంలోకి వెళ్ళింది ఆ తర్వాత 500 ఏళ్ల వరకు ముస్లిం రాజులు కోటను నిరాటంకంగా పాలించారు భువనగిరి కోట సేద తీరుతున్న ఏనుగు ఆకారంలో ఉంటుంది